హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్వర్ల్డ్. ఈరోజు సాఫ్ట్, జ్యూసీ, యమ్మీ, టేస్టీ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో, ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయంటే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి. నాకైతే లోపల కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి గులాబ్ జామున్. నేను చెప్పిన విధంగా అయితే చేస్తే మటుకు సూపర్ ఉంటాయండి, యమ్మీగా ఉంటాయి, టేస్టీ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ వేసుకున్నాను. ఫస్ట్ నేను చేస్తున్నాను కదా, ఈ క్రంబుల్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ లేకుండా చూసుకోండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాం మనము. మరీ ఎక్కువ పోసుకోవట్లేదు చూడండి, ఒక్కొక్క స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకున్నారంటే పిండి తొందరగా పురుగా అయిపోతుంది. సో అలా చేసుకోకుండా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోండి. మీరు కలిపే విధానంలోనే ఉంటుందండి అసలు ప్రాసెస్ అంతా. చూసారా, సాఫ్ట్గా కలుపుకుంటున్నాను నేను. మరి ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోవట్లేదు, నేనైతే సాఫ్ట్ సాఫ్ట్గా కలుపుకుంటున్నాను. మీరు ఎంత బాగా కలుపుకుంటే మనకి గులాబ్ జామున్ అంత సాఫ్ట్గా వస్తాయి మనకి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. దీని పిండికి 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా మనం నీట్ చేసుకుందాము. బాల్స్గా చేసుకున్నాము సపరేట్ సపరేట్గా. మీ సైజ్ అయితే మీ ఇష్టం అండి, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను స్మాల్ స్మాల్వి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత కొంచెం చేతులకి ఘీ అప్లై చేసుకొని రౌండ్గా చేసుకోండి. అస్సలు క్రాక్స్ అనేటివి అస్సలు ఉండకూడదు. క్రాక్స్ ఉంటే ఏమవుతుందంటే మనం బాయిల్ చేసినప్పుడు మనకి ఆ క్రాక్స్ అనేటివి బయటకు వచ్చేస్తుంది. సో అందుకని క్రాక్స్ లేకుండా బాగా రౌండ్ షేప్లో చేసుకోండి. ప్రతి ఒక్క బాల్కి మనం ఘీ అప్లై చేసుకుంటూ ఉండాలి. మీ ఇష్టం అండి, ఒకవేళ ఘీ లేకపోతే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇలా అప్లై ఇలా చేసుకున్నాను, పర్ఫెక్ట్ సైజులో చేసుకున్నాను. షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్ షుగర్కి 1 కప్ 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను నేను ఇక్కడ. కార్డమమ్ ఎసెన్స్ వేస్తున్నాను. నేను ఇలాచీ వేసుకోవట్లేదు, కార్డమమ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. కొంచెం 1/4 కొంచెం వేసుకుంటున్నాను. ఇవి వేస్తే అసలు బాయిల్ అవుతున్నప్పుడు స్మెల్ వస్తుందండి, సూపర్ అంటే సూపర్ వస్తుంది స్మెల్. సో అందుకే నేను ఇది వేసుకుంటున్నాను. ఒకవేళ ఇది లేకపోతే రోస్ వాటర్ కూడా వేసుకోవచ్చు, చాలా మంచి టేస్టీ ఉంటుంది. షుగర్ సిరప్ ఒక పక్క కాగుతున్నప్పుడు నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ కాగకూడదు, చూస్తున్నారు కదా, ఎక్కువ కాగనే కాకూడదు. ఫ్లేమ్ అయితే సిమ్లో ఉండాలి. ఇదైతే పర్ఫెక్ట్గా సిమ్లో ఉండాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ బాల్స్ అయితే మనకు రెడీ అవుతాయి. ఎంత సిమ్లో ఉండాలంటే మీకు 10 మినిట్స్ వరకు బాల్స్ అన్ని, గులాబ్ జామున్ బాల్స్ అనేటివి ఆయిల్లో ఫ్రై అవుతూనే ఉండాలి. చూసారా, ఇలా బాయిల్ అయ్యేదాకా, అన్ని కలర్స్ చేంజ్ అయ్యేదాకా మనం పక్కన తీసుకోవాలి. అప్పుడే మీరు షుగర్ సిరప్లో వెయ్యకండి. మీరు కాసేపు చల్లారనిద్దాము ఆ బాల్స్ని. ఆ చల్లారిన తర్వాత షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా, చల్లారనిచ్చిన తర్వాత బాల్స్ మనం వేసుకోవాలి. ఈ బాల్స్ మనకు డబుల్ సైజ్ అయిపోతాయి చూడండి, నేను చూపిస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత డబుల్ ద వాల్యూమ్ అయిపోతాయి. ఈ వాల్యూమ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు సర్వ్ చేసుకోవచ్చు, హాట్ హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అసలు స్మెల్ వస్తుందండి ఈ సిరప్, స్మెల్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంది. స్మెల్ అయితే నాకు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. మీరు ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లోపల కూడా పిండి పిండిగా ఉండదు, సూపర్ మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి. సిమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం నీట్ చేసేటప్పుడు పిండిని బాగా గట్టిగా పిసకండి, బాగా కలుపుకోవాలి.
అంతే అండి, ఎంతో టేస్టీ, యమ్మీ, సాఫ్ట్, జ్యూసీ గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్.